మనం చెప్పినట్లు వినాల్సిందే, మనం ఆక్రమించినా ఊరుకోవాల్సిందే, కాదు కూడదు అంటే అంత చూస్తామని భయపెట్టాల్సిందే. కొన్నాళ్ళుగా చైనా ఫాలో అవుతున్న రూల్ ఇదే. ప్రపంచాన్ని శాసించేలా దురాశతో డ్రాగన్ కంట్రీ తన రక్షణ శాఖ బడ్జెట్ ను పెంచుకుంటూ పోతోంది. దేశంలో అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా ఆర్మీని పటిష్టం చేసుకుంటూ తమతో పెట్టుకున్న దేశాలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంది చైనా. డ్రాగన్ కంట్రీ భారత్ కు పక్కలో బల్లెంలా తయారైంది. ఆర్మీ పటిష్టతే లక్ష్యంగా డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటూ పోతోంది. ఏడేళ్లుగా రక్షణ శాఖకు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ వస్తోంది. ఈ ఏడాది తమ రక్షణ రంగ బడ్జెట్ను ఏకంగా 7.2% పెంచింది చైనా. పక్కా వ్యూహంతోనే తన డిఫెన్స్పై పెట్టుబడులు పెంచుతోంది. అమెరికాతో పోటీ పడుతూ భారత్ కంటే 3 రెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేసింది డ్రాగన్ కంట్రీ. ఎప్పట్నుంచో భారత్ను టార్గెట్ చేసిన చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదురులేని శక్తిగా తయారు చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. చైనా రక్షణ బడ్జెట్ ఎంతలా పెరిగిందంటే భారత రక్షణ బడ్జెట్ కంటే 3 రెట్లు ఎక్కువ. 2024 ఏడాదికి భారతదేశ రక్షణ బడ్జెట్ 6,21,000 కోట్లు కాగా, చైనా తన డిఫెన్స్ బడ్జెట్ను దాదాపు 18,66,000 కోట్లుగా ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన ఆర్మీని అప్గ్రేడ్ చేసేందుకు, అమెరికాతో ధీటుగా పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. 2027 నాటికి తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని వరల్డ్లోనే టాప్ మిలిటరీగా నిలబెట్టాలని భావిస్తున్నారు. దాంతో ప్రపంచ దేశాలను భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలనేది చైనా దురాశ. ఈ దేశం ఆ దేశమని కాదు, ఒక్క పాకిస్తాన్తో తప్ప చాలా దేశాలతో గిల్లికయ్యం పెట్టుకుంటోంది చైనా. ఎదురు తిరిగిన దేశాల అంతు చూసేందుకు అంతర్జాతీయ ఒప్పందాలను కూడా లెక్క చేయడం లేదు. భారత్ టార్గెట్గా చైనా ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్య చేస్తూనే ఉంటుంది. సరిహద్దుల్లో అయినా అంతర్జాతీయంగానైనా డ్రాగన్ కంట్రీ కంట్రీ పనులు కొనసాగిస్తూనే ఉంది. కొన్నాళ్లుగా భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. రెండు దేశాల సైనికుల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చైనా తన సైన్యాన్ని అప్గ్రేడ్ చేసేందుకు భారత్ కంటే మరో ముందడుగు వేసింది. ఈసారి తన డిఫెన్స్ బడ్జెట్ను భారీగా పెంచేసింది డ్రాగన్ కంట్రీ. చైనా తన సరిహద్దులో ఉన్న 4-5 దేశాలతో ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, జపాన్ సహా పలు దేశాలతో వివాదాలను కొనసాగిస్తోంది డ్రాగన్ కంట్రీ. దక్షిణ చైనా సముద్ర జలాల్లో మెజారిటీ వాటా తమదేనని వాదిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో చైనా తన రక్షణ శాఖకు కేటాయింపులు పెంచడం హాట్ టాపిక్ అవుతోంది. భౌగోళిక విస్తరణ కాంక్షతో దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా పలు పొరుగు దేశాలపై సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటోంది. మరోవైపు ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న తైవాన్ను తమ భూభాగంలో కలిపేసుకోవాలని కుట్రలు చేస్తోంది. అందుకోసం సైనిక చర్యకైనా సిద్ధమంటూ పలుసార్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ చైనా కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ మహాసముద్రంలోని అనేక దేశాలలో చైనా స్థావరాలను ఏర్పాటు చేసింది. సైనికుల సంఖ్యను కూడా పెంచడంతో సైనికుల పరంగా చైనా సైన్యం అతిపెద్దదిగా మారింది. చైనా తన రాకెట్ బలగాన్ని సైలెంట్గా విస్తరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎందుకంటే చైనా తన సైనిక పరిశోధన, అభివృద్ధి బడ్జెట్ను రక్షణ బడ్జెట్లో చేర్చలేదు. ఇక చైనా ప్రాబల్యం పెరగడంపై అమెరికా కూడా ఆందోళన చెందుతోంది. రక్షణ బడ్జెట్లో అమెరికా ఇప్పటికీ చైనా కంటే చాలా ముందుంది. గతేడాది అమెరికా రక్షణ బడ్జెట్ $886 బిలియన్. చైనా నుంచి పెరుగుతున్న సవాల్ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా, బ్రిటన్ సైన్యాన్ని బలోపేతం చేయడంలో అమెరికా బిజీగా ఉంది. అదే సమయంలో అమెరికా కూడా భారత్తో వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకుంటోంది.
ఆర్మీనే కాదు తన నేవీని కూడా స్ట్రాంగ్ గా తయారు చేస్తోంది చైనా. నౌకాదళంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండడం కూడా చైనా రక్షణ బడ్జెట్ పెంచడానికి కారణం. సైనికుల సంఖ్య పరంగా కూడా చైనా భద్రతా వ్యవస్థ అతిపెద్దది. డ్రాగన్ సైన్యంలో 2 రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్ని రహస్యంగా విస్తరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.